ఇప్పుడు ఇంకా అని చెప్పి మనం థియేటర్లో రిలీజ్ కొంచెం మెచ్యూర్ కంటెంట్ ఉంది అంటే దీనికన్నా సెన్సార్ అది ఉంటుంది కాబట్టి అలాంటి కొంచెం బోల్డ్ కూడా తప్పు మాటమ్మా బోల్డ్ కంటెంట్ కాదు అది బోల్డ్ కంటెంట్ కాదు క్రియేటివిటీ ఒక గొప్ప మంచిగా శృంగారం చెప్పాలంటే బ్రెయిన్ కావాలి చక్కటి హృదయ హృదయాన్ని స్పందించి గిలిగింతలు పెట్టే కామెడీ చేయాలంటే జందేల గారి లాగా కామెడీ చేయాలన్నా ఇది కావాలి బూతు చెప్పడానికి ఇది అవసరం ఇప్పుడు నేను ఒక బూత్ చెప్పాను అనుకో అందరు పగలబడి నవ్వేస్తారు ఈజీ అది ఈజీ బూత్తోటి నవ్వించటం చాలా సులభం హృదయమైన కామెడీ ఆ చక్కటి సున్నితమైన హాస్యంతో నవ్వించటం ఇది కావాలి ఇది ఎప్పుడైతే తగ్గుద్దో ఇది ఎప్పుడైతే తగ్గుద్దో అదే అర్థం అర్థమైనా ఇప్పుడు జరుగుతున్నది అది ఐ బోల్డ్ కాదు బ్రెయిన్లెస్ క్రియేటివ్లెస్ క్రియేటివ్ క్రియేటివిటీకి ఆస్కారం లేని బ్రెయిన్ అయ్యి వాళ్ళ బ్రెయిన్స్ క్రియేటివిటీకి లేక క్రియేటివిటీ అనేది చచ్చిపోయి ఆ సృజనాత్మక శక్తి అనేది నశించి ఇలాంటి అడ్డమైన బూతులతో ఒక సినిమా చేయటం అదే గొప్ప అనుకుంటాం అలాంటి వాళ్ళలో మనం ఇప్పుడు ప్రస్తుతం రామ్ గోపాల్వ్ లాంటి మహానుభావుడు ఉన్నాడు ఆ బూతే బూతు చెప్పటమే బూతి చెప్పడమే నువ్వు బూతి చెప్పటమే కాస్త వాత్సాయనుడు ఎప్పుడో రాశాడు వాత్సాయన సూత్రాలు అది చదువుకుంటే నీకన్నా గొప్ప భూతులు ఉంటాయి దాంట్లో కానీ అది శాస్త్రంగా తీసుకుంటే దాంట్లో వేరే శాస్త్రంగా వాత్సాహి సూత్రాలను శాస్త్రంగా చదివితే గొప్ప గొప్ప విషయాలు మన మనసుకు ఆవిష్కృతం అవుతాయి దాన్ని బూత్గా చదివితే బూతే అంటే ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న అలాంటి కంటెంట్స్ అన్ని దృష్టిలో బోల్డ్ అన్న పదం కాదు కంటెంట్ అంతే బోల్డ్ అనే పదాలు ఉన్న వాడుతున్న బోల్డ్ కాదు అది బోల్డ్ ఏంటి బోల్డ్ అంటే ఓ గుండమ్మ కదలాగా నవ్వించగలాలి ఒక విషమంలాగా అలాగా వెళ్ళాలి ఓ ప్రేమనగర్లో లాగా నవ్వించుకో ఒక పాడి పంటలో సా సత్యనారాయణ క్యారెక్టర్ లాగా నడి నవ్వించగలదు దేవుడి జస్మన్లో సత్యనారాయణ క్యారెక్టర్ లాగా నవ్వించటాలంటే భూతులు కావయి పాడిపంటలో సత్యనారాయణ క్యారెక్టర్ ఎంత నవ్వించింది ఆడియన్స్ని భూతాది లేదు ప్రేమనగర్లో రాజబాబు కామెడీ ఎంత నవ్వించింది భూతాది అల్లూరు సీతారామరావులో కేవీ చలము ఎంత పండించింది కామెడీ భూతాది అది అది అందుకనే బూ బ్రెయిన్లెస్ బోల్డ్ అనే పదం వాడుతున్నారు మనం చాలా పొరపడది బ్రెయిన్లెస్ క్రియేటివిటీ జీరో అయినప్పుడు ఇలాంటి విషపు ఆలోచనలు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఇలాంటి క్షుద్రమైన నీచమైన హేయమైన ఆలోచనలు వస్తాయి వాటికి బోల్డ్ అని గౌరవం ఇవ్వద్దు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి